దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. తెలుగు భాషను ఓ సబ్జెక్ట్ గా పెడతామని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాటలకి పరిమితం అయ్యారని విమర్శించారు. చంద్రబాబు తెలుగు భాషాభివృద్ధికి చేసింది శూన్యమని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన మాటపై నిలబడి తెలుగు భాషకు ప్రాణం పోశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలుగు భాష వ్యతిరేకి అని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు యార్లగడ్డ తెలిపారు. స్వామివారి దర్శనం చేసుకుందామని రాత్రి తిరుపతి చేరుకున్నాను. ఉదయాన్నే నిద్రలేసి తెలుగు పత్రికలు చూడగానే మనసంతా దుఃఖంతో నిండిపోయింది. దానికి కారణం ఏమిటంటే ప్రతి 2 నెలలకే మన దేశంలో ఒక భాష చనిపోతుందని, అంతేకాకుండా మన తెలుగు భాష 3వ స్థానం నుంచి 4వ స్థానంలోకి పడిపోయిందని పత్రికల్లో వార్త చూసిన తర్వాత మనసంతా వికలమైంది, దుఃఖంతో నిండిపోయింది. బిడ్డను తల్లిని చంపి బిడ్డను పుట్టించారని చెప్పి అని చెప్తున్నారు. తెలుగుని చంపి ఇంగ్లీషును పెంచే ప్రయత్నం మన ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే